చాలా మంది మహిళలే నాకు అభిమానులుగా ఉంటారు, సినిమాలు చూస్తా ఉన్నారు కాబట్టి మహిళలు కన్నా విద్యార్థి చేస్తా ఉన్నాం. మహిళల పైన శారీరకంగా వేధింపు కొనసాగుతున్న షోలు మీరు ఉండడం వల్ల మహిళలు కించపరచడమే, ఒక రకంగా చెప్పాలంటే బిగ్ బాస్ షో అది కాస్టింగ్ కోచ్ కేంద్రంగా మారుతా ఉంది కాబట్టి దానికి వెళ్ళి నాగార్జున గారు తప్పకుండా లేకపోతే సినిమాలో కూడా షోల ముందు థియేటర్ల ముందు కూడా నిరసన వ్యక్తం చేస్తామని చెప్పేసి తెలియజేస్తా ఉన్నాం. థ్యాంక్ యూ వెరీ మచ్. అందరూ పేరు పేరు ధన్యవాదాలు. దర్శనం కూడా మీరు వస్తారని ఆశిస్తూ తెలియజేసుకుంటాం. ఆ ఫోటో తీసి చూపించాలా మనం ఎంత అసహ్యంగా రేట్ చేశారో. దయచేసి మిషన్ అర్థం చేసుకోవాలి, మీరంతా జర్నలిస్టులు బాధ్యతలు, మేము ఉద్యమ కారణం. పోలీస్ డ్యూటీ పోలీస్ చేస్తుంది, ఆ బాధ్యతలు బాగా చెప్పుకుంటుంది, ఉద్యోగకారులుగా మా మద్దతు న్యాయం వైపు ఉంటుంది. దయచేసి అర్థం చేసుకోండి, దీన్ని ఇంకో రకంగా అది తీసే ప్రయత్నం చేసుకోకుండా దయచేసి. ఒక అమ్మాయి మీద శారీరకంగా హింసప్పుడు ఎవరు వీడియోలు కెమెరాలు తీయారండి. ఒక బాధితురాలు ఆరోపిస్తుంది, పోలీసు ఎంక్వైరీ చేసి విచారణ అనంతరం నిజాలు ఉంటే బాధితుని మీకు న్యాయం దొరుకుతుంది, నిధులు అరెస్ట్ చేస్తారు, అది పోలీస్ డ్యూటీ. మేము అందుకే అంటున్నాం, ఆంధ్రప్రదేశ్లో శనిమలమైన సోషల్ మీడియాలో తప్పుగా ప్రచారం చేస్తే కేసు ప్రత్యేక దర్యాప్తు చేసింది ప్రభుత్వం, తెలంగాణ ప్రభుత్వం. ఒక బాధితురాలు ఆల్రెడీ ఇద్దరు వచ్చి మన రామదుర్గం దగ్గర లేదంటే జూబ్లీ పిఎస్లో కేసు నమోదై ఎఫ్ఐఆర్ అయిన తర్వాత కూడా ఎందుకు విచారణ స్పీడప్ చేయట్లేదు, ఎందుకు చర్యలు తీసుకోవట్లేదు, ఎందుకు బాధ్యత అరెస్ట్ చేయట్లేదు. ఒకటి సిపి గారిని కూడా మేము ఇక్కడ నుంచి మీడియా ద్వారా ప్రశ్నలు చేస్తూ సిపి గారు ఈ కేసుని స్పెషల్ కేసుగా తీసుకొని త్వరగా దీని మీద విచారణ జరిపించి న్యాయం చేయమని డిమాండ్ చేస్తున్నాం. మహిళల పట్ల ఏమాత్రం గౌరవం ఉన్నా గౌరవపూర్వమైనటువంటి కుటుంబంలో వచ్చినటువంటి వ్యక్తిగా నాగార్జున గారు ఈ షోకి తప్పుకోవాలని చెప్పేసి మేము డిమాండ్ చేస్తా ఉన్నాం. అదేవిధంగా చాలా మంది మహిళలు భారతదేశంలో ప్రాణానికన్నా మానానికి ఎక్కువ విలువించేటువంటి కల్చర్ మనం, ఎవరు కూడా బయటకు వచ్చి ఇట్లా అనేది చెప్పుకోరు, చెప్పడం చాలా మంది ఉంటారు, ఎందుకు బిగ్ బాస్ మీద కామెంట్ చేస్తూ ఉంటారు. కాబట్టి దయచేసి అందరూ అర్థం చేసుకోవాల్సిందంటే వీలైనంతా కూడా ఈ న్యాయమైనటువంటి అంశం పట్ల మద్దతు కోరుతాము. ఈ వీడియోపై మీ విలువైన కామెంట్స్ ని మాతో షేర్ చేసుకోండి. అండ్ ఇంకో విషయం, సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి.